అయ్యా 4 సంవత్సరాలు తిన్నారు మీరు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పేరు మీద 4 సంవత్సరాలు ప్రజలను దోచుకుని తిన్నది సరిపోదా అని నేను అడుగుతుండే వాళ్ళని ఇంకా సంవత్సరం లోపల దోచుకోవడానికి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే మా యొక్క ఆటలు సాగాయి. ఇక్కడ ఉన్న మంత్రి గారు మాకు పక్కులు ఇవ్వరు, దోచుకోవడం ఆగిపోద్దనే ఒక దుగ్ధతోని ఇలా వీళ్ళందరినీ కూడా ఆపే ప్రయత్నం చేస్తుండ్రు వాళ్ళ. ఇలా మొన్న నిన్న మొన్నటిదాకా 4 గేమ్లు జడిపిడి గెలిచి ఎన్నర్ రాలే, ఇవాళ వస్తాను క్రికెట్ కిట్లు వాలీబాల్ నెట్లు ఇవాళ ఇచ్చుకుంటూ ఇంటింటికి యువకులు నాకర్చుకోవడానికి ఇది ఇస్తా. ప్రగతి భవన్ అయ్యా, ప్రగతి భవన్ ఎన్ని రోజులైంది ఇచ్చి దేశం అంతటైతుంది, నీ దగ్గర ఎందుకు కాలే మరి? ఇవాళ ఇలా శ్మశాన వాడికి నిన్ననే ఎందుకు యాదికి వచ్చింది? 4 గేళ్ల నుంచి కేసీఆర్ యొక్క బర్త్డే జరపని సినలింగాపూర్ లో బర్త్డే జరపడానికి జిల్లాలలో మొదలైంది వాళ్ళదిగా, అంతం కాదిది, ఆరంభం మాత్రమే. ఓ సామెత ఉన్నది, వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి. అయ్యా అయ్యాల మీరు అధికార బలంతోని మీకున్న అంగబలంతోని అర్ధబలంతోని అహంకారంతో ఇవాళ వీళ్ళందరినీ కూడా ఇవాళ ఆపచ్చు. వ్యక్తులుగా మీరు ఆపినప్పటికి కూడా వాళ్ళ మనసులో ముద్రేసుకున్నది తెలంగాణను ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాబట్టి సోనియా గాంధీ ఉండగలుగుతాం చెప్పని చెప్పి వాళ్ళందరి మనసులో ఎన్నేసుకుంది. ఇవాళ మీ దోపిడికి అడ్డుపడతారని చెప్పి ఆపాలనుకుంటే అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఏ విధంగా ఆపలేరో ఇలా ప్రజల మనసుల్లో ఉన్న భావాలను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేరు. ఇవాళ ఈ రాష్ట్రంలో నిన్న మొన్ననే చూసిన వీళ్ళందరూ కూడా కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇవాళ ఇసుక దోపిడి ఏ విధంగా జరుగుతుంది, ఇసుక దోపిడికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలోని ఇలా బడుగు బలహీన వర్గాలు బీసీలు అందరు కూడా ఆ రోజు ముక్త కంఠంతో ఆ యొక్క దోపిడీలో బాధితుడైన ఆ ఎరుకల భూమే కండగా పోయినందుకు వాళ్ళని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేసినో తెలిసి ఊళ్ళని కూడా ఇంకా వాళ్ళ కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయలేదు, వాళ్ళపైన పైశాచికంగా పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారనేది కూడా అందరికి తెలిసి వాళ్ళ పైపెచ్చు. నిన్న మొన్ననే బద్దెనపల్లికి చెందిన హరీష్ గారు చనిపోయినరు, గిరీష్ గారు చనిపోవడం జరిగింది. 2 ట్రాక్టర్ ఇసుక ట్రాక్టర్ల మధ్యలో ఎక్కుని అది మరవక ముందే మళ్ళీ ఒక ఇసుక లారీ బోర్ల పడి మళ్ళీ ఒక డ్రైవర్ చనిపోవడం జరిగింది. పోలీసు వాళ్ళు ఆడ శవాలు పడిపోతే రోజులకు రోజులు రాని రోజులు చూసినాం మనం. కానీ ఇవి జరిగితే మాత్రం నిమిషాల మీద అర్ధరాత్రి 3 గంటలకు 4 గంటలకు కూడా పంచనామాలు చేసి అలా శవాలను పంపిస్తుండే. ఇవాళ ఎవరైనా రోడ్ యాక్సిడెంట్ లో బాధలు చనిపోతే మనం సర్కార్ హాస్పిటల్ చుట్టూ ఇలా పోలీసుల చుట్టూ తిరిగి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ఇలా మనం పంచనామా కొరకు తన్లాడితే తను పంచనామా చేసిన పాపాన పోలేదు. కానీ ఇవాళ అక్కడ ఇన్సిడెంట్ అయిన సంఘటన కూడా ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా గుర్తులు లేకుండా లారీలను తీసేస్తాండ్రు, ట్రాక్టర్లను తీసేస్తాండ్రు, ఇసుకను తీసేస్తాండ్రు, ఆఖరికి శవాలను కూడా తీసుకుపోయి ఇవాళ పంచనామా పేరు మీద ఇవాళ బాధిత కుటుంబాలకు అప్పచెప్పి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఇలా వాళ్ళను నయానా భయానా బెదిరించి నోరిప్పకుండా చేస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ఇటువంటి తెలంగాణ మనం కోరుకున్నది, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలందరూ కూడా బాగుపడాలి, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూడాలని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఇవాళ ఆ 4 అయ్యా కొడుకు అల్లుడు బిడ్డ కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకునే విధంగా ఆ రాష్ట్రంలో వాళ్ళు దోచుకుంటుంటే ఇవాళ ఇక్కడ కూడా మండలానికి 4 మోపోయినరు, వాళ్ళు ఇక్కడ దోచుకుంటుండే. ఇవాళ ప్రపంచంలో కనీ విని ఎరగని మాదిరిగా ఎవరైనా దోచుకుంటుండంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటుంది. ఇవాళ నోరు లేని జీవాల మీద కూడా దోచుకుండే, గొర్రెల పేరు మీద దోచుకునుడే, బర్రెల పేరు మీద చేసుకునుడే, చేపల పేరు మీద దోచుకునుడే, ఇలా చెట్ల పేరు మీద దోచుకునుడే, ఎక్కడ చూసినా దోచుకునుడే తప్ప ఏం చేసింది లేదు. ఇదే ఈ రాష్ట్రంలో ఉరగబెట్టింది ఏం లేదు. ఇవాళ దోచుకొని కోట్లకు పడగలెత్తి ఇలా రేపు పొద్దుగా ఆ కోట్లతోనే మరి ఓట్లు కొంటారన్న ఆలోచన ఏమైనా ఉందేమో మనకు తెలియదు. ఇలా ఇవాళ ఒకటే, ఆ రోజు ఆంధ్రోళ్ళు దోచుకుంటే ఈరోజు మన కంచె చేయనే వేసినట్టు మన నాయకత్వం మన ప్రభుత్వం ఇలా మనల్ని దోచుకుంటుంది. ఇది మీరు అందరు కూడా గమనించాల్సిన అంశం. ఇవాళ మనల్ని మనమే దోచుకుంటుంటే ఇలా కాళోజీ నారాయణరావు గారు అన్నారు ఒక పెద్ద మనిషి, ఆ రోజు ఉంటే ఆ అంటే ఇలా ముఖ్యమంత్రిలో పదవిలో ఉన్న కేసీఆర్ గారు అనేవారు. కాళోజీ నారాయణరావు, కోదండరాం, జయశంకర్ గారు పేర్లు తీయని రోజు అనలేదు. ఇలా
వాళ్ళ పేర్లు తీస్తేనే ఇవాళ వాళ్ళకి దయ్యాద్ర కావపడుతున్నాయి, వాళ్ళు దయ్యాద్ర కావపడుతున్నారు. వెనక ఇటువంటి రాష్ట్రంలో ఇలా మనం చేయాల్సింది రైతులకు, మీరు అందరు కూడా రైతు కుటుంబాలకు వచ్చిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుణమాఫీ అంటే ఒక్కడేసారి సంతకం పెడితే రుణం పోయి మాఫీ అయింది. మన పాత పుస్తకాలు వచ్చినాయి, మన భార్య పిల్లల విన్నాయన్న బంగారం ఉంటే కూడా అది కూడా బయటకు వచ్చింది. ఇలా రుణమాఫీ చేస్తే బిచ్చగాళ్ళకేసినట్టు ఓసారి 12,000, ఓసారి 10,000, ఓసారి 15,000 ఇచ్చుకుంటూ వస్తే ఇవాళ రుణం అటుపా రుణం సంగతి దేవుడెరుగు. మన పాస్బుక్లు రాలేదు, మిత్తి పేరు మీద మన పాస్బుక్లు అన్ని కూడా ఇలా అక్కడనే ఉన్నాయి. 1,00,000 రూపాయలు అసలు ఉంటే 1,00,000 రూపాయలు మిత్తి అయిపోయి మన పాస్బుక్లు వచ్చిన పాపాన పోలేదు. ఇలా మన బంగారాలు కూడా ఇలా అక్కడనే ఉన్నాయి. ఇవాళ ఇలా ఇంకా చెప్తండి, ఇలా రైతులకు 4,000 రూపాయలు ఇచ్చారట. అయ్యా నీ 4,000 రూపాయల కొరకు మేము కోరుకోవట్లే, మాకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వని అడుగుతున్నాం. ఇవాళ మా ఎరువులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం, మా విత్తనాలు మంచి ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు అందరు కూడా ఒకసారి చూసినారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతన్న తలెత్తుకొని తిరిగిండు, రైతన్న ఆత్మహత్యలు అయినాయి. ఇలా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేశంలోనే 2వ శ్రేణిలో ఇలా దేశం మొత్తం మీద ఆత్మహత్యలు జరుగుతుంటే ఈ రాష్ట్రంలో 4,500 పైతులకు ఆత్మహత్యలు జరిగినాయి. చనిపోయిన కుటుంబాలను ఆదుకునే నాదులు లేడు, ఇవాళ ఆ కుటుంబాలను పరామర్శించే నాదులు లేడు. కానీ రైతులకు నేను 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి సత్యనంక సమాధుల మీద బర్రెలను కట్టేసిన సందంగా మాట్లాడుతుండ్రు ఇలా వీళ్ళు. ఇలా ఇంకోటి చెప్పుకుంటూ వచ్చిండు, 4 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదు. ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఆ రోజు ఉద్యోగాల కొరకు 1,00,000 ఉద్యోగాలున్నాయి. మా యువతకు అందరికి కూడా ఇంటింటికి ఉద్యోగం వస్తుంది. మనం తెలంగాణ తెచ్చుకుందామంటే అందరు కూడా యువకులందరూ కూడా ముందుండి పోరాడిండ్రు. వాళ్ళ ఆ యువకులకు ఇంతవరకు ఒక్క ఉద్యోగం వచ్చిన పాపన పోలేదు. మన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొడుకైన కేటీఆర్ గారు గా